ఏదైతే నిన్న హన్మకొండ కలెక్టరేట్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమీక్షలో ఎమ్మెల్యే గారు ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. అలానే ఈ రోజు ఇక్కడ భారీ చేరికలు అయితే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి 47వ డివిజన్ నుంచి ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలు కానివ్వండి, కీలక నేతలు అందరూ కూడా ఇవారు ఇక్కడ జాయిన్ అవడం అయితే జరిగింది. ఆయన సమక్షంలో కాంగ్రెస్ లో కండగా కప్పుకోవడం అయితే జరిగింది. ఈ భారీ చేరికలు అయితే ఈ రోజు జరిగాయని చెప్పుకోవచ్చు. మొత్తం 47వ డివిజన్ క్లీన్ షీట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ చేరికల గురించి కానివ్వండి, నిన్న జరిగినటువంటి సమీక్ష గురించి ఇక్కడ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు, ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే సార్. నిన్న ఆయన జరిగినటువంటి సమీక్షలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు వెల్లడించడం జరిగింది, ఆయన ఎలా స్పందించారు? అలానే ఈరోజు భారీ చేరికలు అయితే జరిగింది 47వ డివిజన్ లో, ఇంత పెద్ద ఎత్తున చేరికలను కూడా మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా ముందుకెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు అనేది ఎన్నికటికెళ్ళి నిరూపించుకున్న పార్టీ. ఇవాళ అధికారంలోకి వచ్చినాక 100 రోజులు అని 6 గ్యారంటీలు చెప్పినాం. 100 రోజులు కానీ 30 రోజులు కాకముందుకే, నెల కాకముందుకే మేము ప్రారంభించడం జరిగింది. ఇవాళ నిన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు రావటం, వాటిని అతిపెద్ద నగరం వరంగల్ అని చెప్పటం, హైదరాబాద్ తర్వాత నగరం అంటారు తప్ప, ఈ గత 10 ఏళ్లలో నేను 100 సార్లు చెప్పిన సర్వనాశనం చేసిండ్రు. ఆఖరికి వరంగల్కు రావాలంటే కూడా బ్రిడ్జ్ కిందికి వెళ్ళి దిగి వంగి వచ్చేటట్టు ప్రయత్నం చేసింది మనని అవమానించేటట్టు. సో దాన్ని తక్షణం పరిష్కారం చేయడానికి ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి రైట్ సైడ్ తీసుకొని వరంగల్కి వచ్చే విధంగా, ఆడ కాకతీయ తోరణం కట్టే విధంగా, అదేవిధంగా కాజుపేట్ జంక్షన్ అభివృద్ధి చేసే విధంగా, అదేవిధంగా కాళాజీ నారాయణరావు గారు ఇన్నేళ్ళకి వెళ్ళి కాలేదు, దాన్ని మార్చి లోపల ప్రారంభించే విధంగా ఏర్పాటు చేయటం, ఇట్లాంటి వర్కులన్నీ కూడా ఇంకా ఎన్ని నిధులు అవసరం పడితే అన్ని నిధులు శాంక్షన్ ఇచ్చి ఇమ్మీడియట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని ఏవేవైతే అడిగినో వాటి తక్షణం స్పందించి నిజంగా కూడా న్యాయమైన కోరికలు మీ అని చెప్పి ఇక్కడ తక్షణం వాటి మీద ఎస్టిమేషన్ చేసి ఇవ్వమని చెప్పగానే అధికార యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా గట్టిగా ఫైటింగ్ చేయడం అయితే జరిగింది. హన్మకొండలో వర్షాకాలం రాబోతుంది, ఇప్పుడు వర్షాకాలం వస్తే మునిగిపోయేటువంటి పరిస్థితి చాలా చోట్ల ఉంది, దాని మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము గతంలో హన్మకొండ మునిగింది అంటే నాలాలు, కబ్జాలు, కుంటలు, చెరువులు, గోపాల్పురం చెరువు అన్ని మాయమైపోయినాయి. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ నాయకుల శిష్యులు అందరు కబ్జాలు పెడితేనే ఆ పరిస్థితి వచ్చి దాపరించింది కదా. వాటి మీద స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టి ఇమ్మీడియట్ పోలీస్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్, కలెక్టర్ గారికి అందరికీ నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ నాలాలన్నీ కూడా ఎవరెవరు కబ్జాలు పెట్టిండ్రో అవన్నీ రికవరీ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న ఆల్రెడీ కొన్ని రికవరీ చేయటం కూడా జరిగింది, అది నిన్ననే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చే రాబోయే కాలానికి వానకాలం వరకు పూర్తి స్థాయిలో అన్ని క్లియర్ చేసి గోడలు కట్టడానికి రేపు మాపు 4 రోజులు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కూడా నాలాల గిడ్డ కట్టేసి అన్ని ఏర్పాటు చేయబోతున్నాం. డబుల్ బెడ్రూమ్ విషయం కూడా నిన్న వచ్చినటువంటి సమీక్షలో జరిగింది, దాని మీద ఎలా స్పందించారు? డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు అందుబాటులోకి ఇవ్వబోతున్నారు? డబుల్ బెడ్రూమ్లు అతి త్వరలో ఎలిజిబిలిటీ ఉన్న లిస్ట్ అంతా తయారు చేస్తున్నారు, ఎందుకంటే దాన్ని ఏ సిస్టంలో పంపకాలు చేయాలి. ఉన్నాయి 1200, వచ్చినాయి 10,000 దరఖాస్తులు. అందులో వాటిని 10,000 దరఖాస్తులు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నది, ఎవరెవరికి లేదు అనే దాని మీద బైఫర్కేట్ చేస్తున్నారు వాటిని. అవి చేసిన తర్వాత వాటిని ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు ఎలిజిబిలిటీ ఉన్నదా లేదా, ఉత్తర్వుని అప్లై చేసుకున్నారా, వాటిని ఎంక్వైరీ చేయడానికి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆ ఎంక్వైరీ ఎలిజిబిలిటీ వచ్చిన లిస్ట్ అందరు తీసిన తర్వాత వాటికి పంపకాలు చేయడానికి ఆలోచన చేస్తాం. గతంలో ఎవరైతే కేయూ స్టూడెంట్స్ అక్కడ ధర్నా చేయడం జరిగింది, పిహెచ్డి అవకతవకలు జరిగినాయి అని చెప్పి వాళ్ళ మీద కేసులు అయినాయి అని చెప్పి ధర్నా చేశారు, దానికి గతంలో పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది, విద్యార్థుల మీద కేసులు ఎత్తివేయాలని చెప్పేసి చెప్తున్నారు, పిహెచ్డి అడ్మిషన్లు కూడా ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు, వాళ్ళకి మీ సహకారం ఎలా ఉండబోతుంది? తప్పకుండా అందులో మా సహకారం ఉంటుంది. మేము ఆల్రెడీ మొన్న వీసీ గారి దగ్గర పోయినప్పుడు కూడా దాని మీద చర్చ జరిగింది, మాట్లాడడం జరిగింది. కేసుల గురించి కూడా ముఖ్యమంత్రి గారు రాగానే వారితో విచారించి నిర్ణయం తీసుకుంటాం. విన్నారు కదా నిన్న జరిగినటువంటి సమీక్షలో ఏదైతే ఇక్కడ హన్మకొండకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉన్నాయో అలానే ఆ సమస్యల మీద, అలానే కేయూలో జరిగినటువంటి పిహెచ్డి అవకతవకల మీద కూడా ఉన్నటువంటి విద్యార్థుల మీద ఏదైతే కేసులు ఉన్నాయో వాటి గురించి కూడా సమీక్షించడం జరిగింది, అన్ని సమస్యల మీద సానుకూలంగా స్పందించారు. రాబోయే వర్షాకాలం నాటికి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యి నాలాలు కానివ్వండి, హన్మకొండలో మునిగేటువంటి ప్రాంతాలను కూడా అన్నీ కూడా మంచిగా అభివృద్ధి చేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా నగర ప్రజలు అందరూ కూడా
కూడా బాగుండాలనే విధంగా, అలానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా అందరికీ అందుబాటులో, ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ అందుబాటు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకోబోతున్నాం. తొందరలోనే డబుల్ బెడ్రూమ్లో అందజేయబోతున్నాం అంటే చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తల్ని మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్టీవీ ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.